আমি তোমাকে ভালোবাসি এটা এন্টাইয়া আই লাভ ইউ ও నువ్వేంటి ఇక్కడ? ఇట్లా అమ్మా నాన్న లేరు కాబట్టి సరిపోయింది, ఉండుంటే వాళ్ళ బయటికెళ్ళని చూసే వచ్చా. అయితే మాత్రం వచ్చేస్తావా? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరైనా చూస్తే? అయితే నా లోపల రమ్మా. లోపల మావ చాలా పెద్దలు కట్టి ఎందుకు వచ్చా? అది తొందరగా వెళ్ళిపోతావు కదూ. అంటే వెళ్ళిపోమని కాదు, నాన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది. అంటే ఉండమని కాదు, టెన్షన్ గా ఉంది, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చా తొందరగా చెప్పు. తోయి స్నేహియామి సంస్కృత్ మోయ్ తుమాక్ బాల్ పావు అస్సామీస్ మే చా చైన్ మా కాశ్మీరీ తూ మగేల్ మోగాచో కొంకణి మా తోకే ప్యార్ కేండో అహియాన్ సింధీ ఎయినా నంగ్వ నుంగ్సి మణిపురీ హూ తునే ప్రేమ్ కరోచు గుజరాతీ मैं तन्ने प्यार करूं राजस्थानी मुँह तुम्हारा को बाला पाए ओरिया मैं तन्ने प्यार कर दा पंजाबी मैं तुला होपस प्रेम करो तो मराठी या निन्नु स्नेहिक्कुनु मलयालम नानु निन्ननु प्रीतिस्तुने कन्नड़ा नानु ने कादलिक्किरन तमिल मैं आपसे प्यार करता हूँ उर्दू मुझे तुमसे प्यार है हिंदी ने निन्नु प्रेमिस्तुन्नानु अमी तुम्हाके बालो भाषी కిచెన్ లోకి వెళ్ళు, కబోర్డ్ లో దూరు, బెడ్రూమ్ లోకి వెళ్ళు. కొత్త ఐడియాలో రావా? కొత్త ఐడియానా? తలుపు పరిణిత. నువ్వేంటి లోపల? మా అబ్బాయి పరిణిత ఇది? మా పరిణిత ఏదిరా? మా అబ్బాయి పరిణిత ఇక్కడ ఏదిరా? మా అబ్బాయి గొడవ పడదని వచ్చా? నువ్వు ఎక్కడంటే లోపలికి తలుపేసుకుంది, అరగంట నుంచి కొడుతున్నా బయటికి రావట్లేదు. రమ్మందాన్ని పిలు దాని బయటికి. ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లోకి వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదా? నువ్వు చెయ్యతే నేను ఎత్తుతా. ఆపడానికి మా బాబు కూడా లేడక్కడ. నీతో ఏంట్రా? పోలీసులకి చెప్తే నీ తాట తీస్తారు. ఆ టైంలో పోలీసులకి ఫోన్ చేయాలి, అదే కరెక్ట్. ఆలోచన చేసరికి పట్టుకెళ్తారు, మా ఫ్రెండ్స్ డబ్బులిచ్చి ఇంటికి తీసుకొస్తారు. కానీ వాళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు. అవసరానికి తలకాయ నొప్పి, అసలే నీకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. అంటే నేను నిన్నేం చేయలేను అనుకుంటున్నావా? గవర్నమెంట్ ఎంప్లాయీని నేను తలుచుకుంటే ఒకటో తారీఖు జీతం తీసుకుంటావు, అంతకంటే ఇంకేం చేయలేవు. అదే నేను తలుచుకున్నాను అనుకో, ఏమన్నా చేయగలను. ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు, దారంతా మాదే. సోమవారం శనివారం గుడికి వెళ్తావు, గుడి చుట్టూ మేమే. అంతవరకు ఎందుకు? ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒకటి పేపర్ చూస్తాడు, అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు. నేను నీ మీద పెద్ద రాయి చుడతా. అవసరమా నీకు? అసలు నీకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. నువ్వు మా కాలేజీ వచ్చి గొడవ చేసావు, నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేశా. ఎక్కడతో వదిలేస్తే ఇద్దరికి మంచిది. లేదనుకో. అవసరమా నీకు? అసలుకే పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. అయ్యో మనల్ని వదిలేస్తారేంటండి? అవసరమా? మనకు అసలే పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. నిన్న అసలు దొరికిపోయామనుకున్నాను. అయినా అంత టెన్షన్ లో అన్ని మాటలు ఎలా వచ్చాయి? బిల్లు ఎగడతావు కదా. అయితే ఓకే, డైరీకెట్ తోనాలు గట్టు నీకే. అదేంటి, నువ్వు చేయలేకపోయినా ఎవరు రాసుకుంటావు కదా. ఇంక అవసరం లేదు, నువ్వున్నావు కదా. అయ్యో బాబోయ్ చంపేశావే. సరే అసలు నేను ఎందుకు లవ్ చేసావే నువ్వు? అసలు నువ్వెందుకు నన్ను లవ్ చేసావు? ఇంటర్ పోయి ఖాళీగా ఉన్నాను, పొద్దున్న లేచాకేదో పని ఉండాలి కదా. చెప్తా చెప్తా.
నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ ఈ కత్తిగడికి పడిందని పెట్టగోడ మీద కూర్చున్న కుర్రాలు కథల కథలుగా చెప్పుకుంటే ఉంటాదే. అంటే తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ అన్న లవ్ చేసావా? అంతగా ఇంకేం కావాలే? మాటి మాటికి అలా తిరిగి చూడకే లేపు గెలుపగల లే. పెళ్లి కూతురు బండి అప్పుడు సరే కత్తి ఏమైంది? నాకు నా డైరీ కావాలి. డైరీయా? నువ్వు ఉండగా డైరీ అవసరం లేదన్నావుగా. నువ్వు ఇంకా నాకు ఉండవనిపిస్తుంది. సరే నీకు డైరీ ఇస్తే అందులో ఏం రాసుకుంటావు? నాన్న నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, ఇష్టం లేదని. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? చీర కట్టుకుని రమ్మని కథలకు పంపించారు. కట్టుకున్నావా మరి? లేదు. అయినా నేనేం చెప్తున్నా నువ్వేం అడుగుతున్నావు? ఆ లవ్ చేసిన విషయం భూమరికి తెలుసా? ఆ బండి దానికి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి? మా ఫ్రెండ్షిప్ కూడా నేను లవ్ చేసినంతప్పుడు నువ్వు లవ్ చేసావని తెలీదు. అయితే ఇంకా కాలేజ్ లో సీనియర్స్ కి కాఫీ షాప్ అడిగి లైట్ గా తెలుసు. ఇంకా మీ కాలేజ్ లో స్వీపర్స్ కి వాచ్మెన్ కి డౌట్ ఉంది అనుకుంటా. ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ నుంచి మీ నాన్న కూడా నా మీద డౌట్ ఉంది కదా, మరి నా పేరు బయటకు వస్తుందేమో అని. అంటే రేపు నీకు పెళ్లి ఇష్టం లేదని సూసైడ్ చేసుకున్నావు అనుకో, మన విషయం బయటకు వస్తుందా రాదా అని. నేను ప్రేమించుకున్నామని నీకు నాకు తప్ప ఎవరికి తెలీదు. నీ పేరు బయటకు రాకుండానే సూసైడ్ చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నా ఒకటే కదా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? అయితే మీ ఇంటికి వచ్చి లేచిపోతా రమ్మంటే వస్తావా? చచ్చినరాను. నాకు మా నాన్న కావాలి, నువ్వు కావాలి. మా నాన్నతో ఉండే ధైర్యం, నీతో ఉండే ఆనందం, ఇలాంటిట్లో ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు. సరే ఇదే విషయం హాల్లోకి వచ్చి మీ నాన్న చెప్దురా. నేను ఇంకా మ్యాటర్లోకి రాలా. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, ఆ విషయం చెప్పడానికి వచ్చా. బయటికి పో. నీకు మ్యాటర్ సరి కన్వే కాలేదనుకుంటా. నేను మళ్ళీ చెప్తా, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, ఆ విషయం మాట్లాడడానికి వచ్చా. నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది. నువ్వు 20 ఏళ్ళ నుంచి నీ కూతురుతో మాట్లాడుంటే ఇప్పుడు నాలంటే నీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ముందు మ్యాటర్లోకి రా. ఎలా నచ్చాడు నీకు? అది మేమే మాట్లాడుకున్నాం, కానీ ముందు మరి మ్యాటర్లోకి రా. మ్యాటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను? ఏ మ్యాటర్ తేలాలి? ఎన్నిసార్లు చెప్పాలి సామి, నేను నీ కూతురు అది మాట్లాడడానికి. మేము వస్తాం బాబు. అమ్మమ్మా మీరు కూర్చోండి, మీరు లేకపోతే మామగారు మాట్లాడరు. ఏరా క్వాలిటీ, దాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు, అమెరికాలో జాబ్, 100,000 రూపాయలు జీతం, క్వాలిటీ జీవితం, ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది. నువ్వు ఉన్నావు. నాకు 20 ఏళ్ళు వచ్చాకో అమ్మాయి నచ్చుద్దని, దానికో బాబు ఉంటాడని, ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు 100,000 రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని. నాకు చిన్నప్పుడు తెలియదు కదా మామా, తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో, మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో. నాకు అప్పుడు తెలియదు కదా, ఇప్పుడేంటి? అది మనం అడుగుందాం. అదిగో మాట్లాడలేదు మీరు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, నిండా బంధువులు ఉన్నారు, ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది. వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో తెలియనోడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు, అందుకే మాట్లాడలేకపోతున్నా. పాయింట్ నెంబర్ 1, ఇంట్లో జరిగే శుభకార్యం కాదు. పాయింట్ నెంబర్ 2, ఇంట్లో ఎవడుంటే నాకేంటి. పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది, కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఉండదు. ఇష్టం లేని పెళ్లి చేస్తామని చచ్చిపోద్ది. నీకు నీ గౌరవం ఇంపార్టెంట్, కూతురు ఇంపార్టెంట్? 6 నెలల క్రితం పరిచయం, నేనే నీ కూతురు గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు గౌరవం గురించి ఆలోచిస్తా సంబంధం లేదు. ప్రాబ్లం ఏంటి? ఇంట్లో అరికలు కోడి మాంసం చచ్చాను, వెళ్ళేసరికి మా నాన్న ఉంచుతాడే తినేస్తాడని చిన్న టెన్షన్. లేకపోతే వచ్చిన దగ్గర నుంచి నేను నీ కూతురు ప్రేమించుకున్నా మొర్రు అంటే మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటి అంటావేంటి? ఇలాంటి అలగా ఏదో ఇంటికి తీసుకొచ్చిన
మీ ఆవిడ మీద చేతని కోపం చూడు, మా ఆవిడ మీద చేతన కోపం రాదా? అది నా కూతురు, నా ఇష్టం. ఏ కూతురు ఇష్టం అంటే నీకు తెలియదు, కూతురు మీద ఇష్టం ఏంటో. కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటది, కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు. ఇవన్నీ కాదు సార్, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు, ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి, ఏం చేయడానికి నేను రెడీ.